ప్రియమైన మిత్రులారా, కామ్రేడ్స్, నేను ఈరోజు మాట్లాడాలని ఇక్కడికి రాలేదు. మీ అందరినీ కలవాలని, మీ అందరితో ఆత్మీయంగా మాటలు పంచుకోవాలని వచ్చాను. గత 5 నెలలుగా మిమ్మల్ని అందరినీ కలవాలని కోరుకుంటూ ఉన్నాను. దాదాపుగా 5 నెలలు పూర్తయ్యాయి నేను బయటకు వచ్చి జైలు నుంచి. ఆరోగ్యం విషయంలో రోజూ హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరంతో హైదరాబాద్ రాలేకపోయాను. 5 నెలల్లో కొంతవరకు అయినా ఆరోగ్యం కుదుటపడడంతో తప్పనిసరిగా వచ్చి మీ అందరి మధ్య ఉండి అందరినీ చూడాలని కోరికతో వచ్చాను. విచిత్రమైన విషయం ఏంటంటే, అది విచిత్రం కూడా కాదు, నేను ఒక విద్యార్థిగా హైదరాబాద్ వచ్చి ప్రజా ఉద్యమంలో పాల్గొనడం మొదలుపెట్టినప్పటి నుంచి నాకు ఒక బాధ్యత, ఏ బాధ్యత నేను తీసుకోవాల్సి వచ్చినా ఆ బాధ్యత ఏంటంటే ఐక్య సంఘటనలో ఉన్న పనిచేయడమే. అన్ని ప్రజా సంఘాలతో పార్టీలతో కలిసి చేసే పనులే మొదటి నుంచి నాకు ఆయా సంఘాలు ఇచ్చాయి. మొత్తం విద్యార్థి దశ నుంచి ఈనాటి వరకు నేను చేసిన పనులన్నీ కూడా ప్రజా ఉద్యమాల్లో ఒక కార్యకర్తగా అనేక రకాలైన సంఘాలతో పార్టీలతో ప్రజల కోసం పనిచేసే పార్టీలు ప్రజా సంఘాలతో కలిసి పనిచేయడమే నా పని. అది మొదట విద్యార్థిగా ఉన్నప్పుడు మొదలైనప్పుడు కూడా విద్యార్థి ఐక్య సంఘటనతోనే నా పని మొదలైంది. ఈ విషయం ఎక్కడో చాలామందికి తెలుసు. అలాగే తర్వాత రకరకాలైన అనేక కార్యక్రమాలు, డంకెల్ డ్రాఫ్ట్కి వ్యతిరేకంగా కానివ్వండి, లేకపోతే డబ్ల్యూటీఓకి వ్యతిరేకంగా కానివ్వండి, ఇంకా ఏఐపిఆర్ఎఫ్ కూడా ఒక రకంగా, అది కూడా ఏఐపిఆర్ఎఫ్ అనేదే, అది ఐక్య సంఘటనే, అది కూడా ఒక్క సంఘం కాదు అది. అలా చూసుకున్నట్లయితే ఇక్కడ కానీ ఢిల్లీలో కానీ తర్వాత రైతుల అందరూ కలిసి పనిచేసిన వేముల వెంకటరామయ్య గారు చెప్పారు ఈరోజు కామ్రేడ్, అది కూడా గుర్తు చేసుకున్నారు ఆయన. ఎన్ని రకాలైన వాటిల్లో నేను పనిచేసిన ఒక ప్రజా కార్యకర్తగా అన్నీ కూడా అందరితో కలిసి పనిచేసే ఒక ఐక్య సంఘటనలోనే పనిచేశాను. అది చాలాసార్లు అది సిపిఐ సిపిఎం నుంచి మొదలు పెడితే దళిత సంఘాలు దగ్గర నుంచి రైతు సంఘాలు, అనేక విప్లవ ప్రజా సంఘాలు, విప్లవ పార్టీలు, ఇంకా కొన్నిసార్లు అయితే కాంగ్రెస్, ఇంకొన్ని కొన్నిసార్లు విద్యార్థి దశలో మొదలుపెట్టినప్పుడు తెలుగుదేశం, ఇలా ఒక విశాలమైన ఐక్య సంఘటనలో పనిచేయడమే నాకు అలవాటు. అది ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఆయా చారిత్రక సందర్భాల్లో నాకు అదే పని దొరికింది. యూనివర్సిటీ క్యాంపస్ మీద పనిచేసినప్పుడు కూడా అదే పరిస్థితి. అనేక విద్యార్థి సంఘాలు, టీచర్స్ అసోసియేషన్స్ కలిసి చేసిన పనుల్లోనే నాకు ఒక పాత్ర దొరికింది. ఈరోజు ఇక్కడ ఈ నన్ను నేను కలవడానికి కోరుకున్న మిత్రులు కామ్రేడ్స్ అందరిలో కూడా అదే కనబడుతుంది. 10 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ నేను చూస్తున్నాను. 30-35 ఏళ్ళుగా మనం చేసిన పనులన్నీ గుర్తొస్తున్నాయి. ఈరోజు అయితే మీరులో చాలామంది అన్నట్లుగా మళ్ళీ తిరిగి నేను ఇక్కడికి వచ్చి మీ అందరినీ కలవగలుగుతారని అనుకోలేదు. అంతకు ముందుగానే కొంత అడ్వాన్స్డ్గా ఒక మాట నేను రాశాను, నేను చావును నిరాకరిస్తున్నాను అని. అది 2017లో. అది కవిత అని నేను అనుకోలేదు, కేవలం ఒక వ్యక్తీకరణ మాత్రమే.
చాలా పెద్ద ఎత్తున నా మీద నిర్బంధం పెట్టి, అంటే కన్విక్షన్ శిక్ష పడిన మరుసటి రోజు నుంచి, ఒక మనిషి చావడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలో అన్ని ఏర్పాట్లు చేసిన సమయంలో రాసిన పదాలు అవి. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత జైలంతా కరోనా వైరస్ వ్యాపించిన తర్వాత, నాకు కూడా అటాక్ అయిన తర్వాత, మొదటి అటాక్ అయిన తర్వాత, కొంతమంది జైలర్స్ వికటాటహాసంగా నవ్వారు. ఏ జైలర్స్? నేను రాసిన లెటర్ చదివిన జైలర్స్. నువ్వు అంటే ఐ రిఫ్యూజ్ టు డై అని రాసావు కదా, ఇప్పుడు చూడు నీ పరిస్థితి. అంటే ఇక చాలామందికి జరిగినట్లే నాకు కూడా జరిగిన జైల్లో, ఎవరో కొద్ది మందిని తప్ప, కరోనా వైరస్ సోకి ఆక్సిజన్ పెట్టవలసితే తప్ప బతకవలసిన బతకలేని వాళ్ళను కూడా వాళ్ళ బ్యారక్ నుంచి, సెల్ నుంచి బయటకు తీయలేదు. అది నాగపూర్ సెంట్రల్ జైలు యొక్క విశేషం. చూడండి, ఎవరిని పెద్ద గ్యాంగ్స్టర్ అయితేనో, లేకపోతే అతి దగ్గర పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన వాళ్ళైతేనో, వాళ్ళని మాత్రమే హాస్పిటల్కి తరలించారు. కానీ మిగిలిన వాళ్ళందరినీ కూడా మీరు అదే ఆక్సిజన్ తక్కువ, లెవెల్ తక్కువ అని చూసే పరికరాలు కూడా లేవు అక్కడ. ఎవరైనా చనిపోవడానికి పరిస్థితితో కొట్టుకుంటుంటే అతనికి ఆక్సిజన్ లేదు అని అనుకోవాలి, అంతే తప్ప ఇంకేది. అలాంటి పరిస్థితికి వచ్చినప్పుడు అంటే వికటంగా నవ్వాడు ఒక జైలరు. అంటే నువ్వు చాలా ముందుగానే నువ్వు నీ ఇష్టమైనట్టుగా రాసుకున్నట్లయితే నువ్వు అనుకున్నట్లుగా జరగదు, ఇలా చూడండి నువ్వు ఎంతకాలం బతుకుతావు అని చెప్పి ఎటువంటి వైద్యం ఇవ్వలేదు. ఇక్కడి నుంచి మా బ్రదరు అడ్వకేట్కి మెడిసిన్ పంపిస్తే, ఆ మెడిసిన్ జైలర్స్ తీసుకుని కూడా ఇవ్వడానికి నిరాకరించారు. అప్పటికే కోవిడ్తో ఉన్న నేను జ్వరంతో ఉరుగుతున్నానని మళ్ళీ నేను హంగర్ స్ట్రైక్ డిక్లేర్ చేశాను. నువ్వు మీరు మా ఫ్యామిలీ పంపించిన అడ్వకేట్ తీసుకొచ్చిన మెడిసిన్ ఇవ్వకపోయినట్లయితే నేను ఏది కూడా తీసుకోను. అయ్యా ఎట్లూ తినే పరిస్థితి లేదే లేదు అక్కడ. ఆ తర్వాత ఇంకొక రెండు రోజుల తర్వాత ఒక బయట నుంచి డిఐజీ ప్రిజన్స్ విజిట్ చేశాడు. ఆయన చెప్పాను, మీరు ఎట్లూనూ మెడిసిన్ ఎవరికి ఇవ్వట్లేదు. నాకు బహుశా నాకు ఒక్కరికి అనుకుంటా మెడిసిన్ నాకు పంపించారు, నా ఫ్యామిలీ పంపించింది అడ్వకేట్ ద్వారా, అది కూడా ఇవ్వట్లేదు మీరు అని అడిగితే ఆయన జైలర్స్ అందరినీ బాగా తిట్టి దగ్గరుండి తెప్పించాడు. ఆఫీస్ నుంచి ఆఫీస్లో పెట్టుకుంటారు, వాళ్ళు ఇవ్వలేదు, ఆ మెడిసిన్ తెచ్చిచ్చారు. మరి ఇప్పుడు ఆ మెడిసిన్ ఒక్కడే, నేను ఒక్కడే ఎట్లా వేసుకోవాలి? నా సెల్లో నాకు హెల్ప్ చేయడానికి ఇద్దరు ఆదివాసులు పెట్టారు. వాళ్ళకి నెగిటివ్ వచ్చింది, నాకు పాజిటివ్ వచ్చింది, కాబట్టి నెగిటివ్ వచ్చిన వాళ్ళని తీసి పక్కకు పెట్టారు. నేను ఒక్కడే ఉండలేను కనుక పాజిటివ్ వచ్చిన వాళ్ళు నా దగ్గర పెట్టారు, ముగ్గురు ఉన్నాం. మరి డోసేజ్ ఎంత వచ్చింది? ఒక వ్యక్తికి వచ్చింది. అది ఒక వ్యక్తిగా తీసుకుంటేనే 7 రోజులు సరిపోతుంది, బతకొచ్చు అనేది. మరి ఈ ఇద్దరికి ఇవ్వకుండా నేను ఎట్లా తీసుకోవాలి? మేము పంచుకున్నాం ముగ్గురు. అయితే అక్కడ జైలు డాక్టర్ వచ్చి, మీరు ముగ్గురు పంచుకున్నట్లయితే ముగ్గురు బతకరని చెప్పారు, ఎవరో ఒకరిని బతికించుకోవాలి అని చెప్పి. జైలు డాక్టర్, అది కూడా జైలు డాక్టర్ అంటే మీరు విచిత్రమైన అంశం. ఆయుర్వేదిక్లో డిప్లొమా చేసి అలోపతికి ప్రాక్టీస్ చేస్తాడు, కేవలం డిప్లొమా. అతను వచ్చి చెప్పాడు ఏంటంటే, మీరు ఒక్కరు తీసుకున్నట్టే బతుకుతారు, ముగ్గురు తీసుకున్నట్లయితే ముగ్గురు బతకరు అని చెప్పాడు. సరే ముగ్గురు బతకకుండా ఉన్నాయి సిద్ధపడ్డాం మేము అని చెప్పి ముగ్గురు పంచుకుని తీసుకున్నాం.
అలాంటి పరిస్థితులు జైల్లో నా కళ్ళ ముందు అండర్సెల్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పడిపోయి చనిపోవడం. ప్రతి ఒక్కళ్ళు చనిపోయినప్పుడు చనిపోయిన మృతదేహాలని తీసుకెళ్తారు హాస్పిటల్కి. ఎందుకు? శవ పరీక్ష అని కాదు, శవ పరీక్ష ఎలాగ జరుగుతుంది అనుకోండి, డిక్లేర్ చేస్తారు ఎవరంటే మేము ఫలానా వ్యక్తి తీవ్రంగా ఈ వ్యాధి సోకడం వల్ల మేము హాస్పిటల్కి తరలిస్తుంటే దారి మధ్యలో మార్గ మధ్యలో చనిపోయాడు అని రాస్తారు. అంటే జైలు లోపలే చనిపోయే వరకు నువ్వేం చేస్తావా చేస్తున్నావా అనే ప్రశ్న రాకుండా ఉండడానికి తర్వాత అందరూ అందరికీ అంతే చనిపో. అలా ఎంతమంది చనిపోయారంటే ఆ జైల్లో బహుశా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనకు ఆ అనుభవం లేకపోవచ్చు. ఈ జైల్లో చనిపోయిన కొందరికి అసలు ఆ వ్యక్తి చనిపోయాడు అనే రికార్డు కూడా రాయక్కర్లేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు కుటుంబ సభ్యులు రారు, పావర్టీ వల్ల, బీదరికం వల్ల వాళ్ళు అనౌన్స్ చేసినా చేయకపోయినా నడుస్తుంది. వాళ్ళు ఎక్కడికి పోయారు అని చెప్పక్కర్లేదు వాళ్ళకి. అలాంటి పరిస్థితులు ఆ జైల్లో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక పక్క నేను నా వ్యాధితో ఎటువంటి వ్యాధులు లేకుండా నేను వెళ్ళిన వాడిని, అన్ని రకాల వ్యాధులు రావడం ముఖ్యంగా హార్ట్ కండిషన్స్ వల్ల, అంటే బాత్రూమ్ వెళ్ళలేకపోవడం, స్నానం చేయడానికి కూడా అవకాశం లేకపోవడం, ఇలా ఎన్నో హార్డ్ కండిషన్స్ ఉండడం వల్ల వ్యాధులు ఒకరి తర్వాత ఒకటి పెరుగుతూ వచ్చాయి. అప్పటికే నా మీద ఇది డ్రాగ్ చేసి అలా చేయడం వల్ల నర్వస్ సిస్టమ్ ఒకటి మొత్తం బ్రేక్డౌన్ అయింది, అంటే కట్ అయిపోయింది నర్వస్ ఇక్కడ నుంచి లెఫ్ట్ హ్యాండ్. అవన్నీ మీకు తెలుసు, ఆ విషయాల్లోకి వెళ్ళిపోను. అయితే అసలు నేను చెప్పాల్సిన అనుకున్నది ఏంటంటే నేను బతకడానికి విల్ పవర్ కారణమని మన మిత్రులంతా చెప్పారు. అసలు కారణం ఇంకొకటి ఉంది, ఇద్దరు ఆదివాసులు యంగ్ ఆదివాసులు. వాళ్ళు నన్ను రాత్రి పగలు కనిపెట్టుకుని చూసుకున్నారు. వాళ్ళిద్దరూని ఇదే కేసులో ఇరికించారు. వాళ్ళు విప్లవకారులు కాదు, ప్రజాసంఘాలు అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు, చాలా మారుమూల గ్రామస్తులు. గడ్చిరోలి ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉన్న ఒక చిన్న గ్రామం, 18 ఇళ్ళు మాత్రమే ఉండే. వాళ్ళకి నేనెవరో తెలియదు, నాకు ఎప్పుడు వాళ్ళెవరో తెలియదు, ఎవరికి తెలియదు కేసులో. వాళ్ళని ఎందుకు ఇరికించారంటే సాయిబాబా లాంటి వాళ్ళు ఇరికించడానికి, మావోయిస్టులతో నక్సలైట్తో సంబంధం అని చూపించడానికి అవకాశం కల్పించే ఒక కథను రాయాలి. ఆ కథను రాయడానికి వాళ్ళని ఆ గ్రామం నుంచి పట్టుకుపోయి ఎక్కడో పెట్టి తర్వాత ఇంకో చోట ఐరులో అరెస్ట్ చేసేవని చూపించి. కానీ వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు అడిగారు ఇలా ఎవరికైనా ఏంటంటే చెప్పంటే కూడా చెప్పలేరు కదా వాళ్ళు. అందుకోసం ఇంకో కథను వాళ్ళారు. ఇంకా ఇవన్నీ పక్కన పెడితే ఏమాత్రం ముక్కు ముఖం తెలియని వాళ్ళు, ప్రజా ఉద్యమాలు అంటే ఏంటో తెలియని వాళ్ళు, కేవలం ఆదివాసీ రైతులు వాళ్ళు, యంగ్ రైతులు అంటే 25, 26, 27 సంవత్సరాలు ఉన్నవాళ్ళు. వాళ్ళు గ్రామం ఏడు విడిచిపెట్టి బయటికి ఎప్పుడు రాలేదు, కోర్టు ఏంటో తెలియదు, పోలీసులు మాత్రం తెలుసు అంతే. పోలీసులు పారామిలిటరీలో వాళ్ళు గ్రామం నుంచి వస్తాయి పోతాయి అనేది తెలుసు. వాళ్ళు ఉరికే కొడతారని కూడా తెలుసు, అంతకన్నా ఇంకెక్కేం తెలియదు. అలాంటి వాళ్ళుని నా సెల్లో పెట్టారు. ఏమని బెదిరించి, జైలు అధికారులు బెదిరించి, ఈయన సహాయం చేయాలి లేకపోయినట్లయితే మీరు రిలీజ్ అవ్వరు అని చెప్పాడు. ఎప్పటికీ మీరు రిలీజ్ అవ్వరు, అలా బెదిరించి పెట్టారు. వాళ్ళకేం తెలియదు కదా మొదట. అయితే వాళ్ళు బెదిరారు చేయాలి కావచ్చు అని వచ్చారు నాతోని. అయితే మా మాట్లాడడానికి 6 నెలల నుంచి సంవత్సరం పట్టింది. వాళ్ళకి నా భాష రాదు, హిందీ రాదు, ఇంకా తెలుగు రాదు, ఏమి రాదు. వాళ్ళకి వచ్చింది గోండి భాష మాత్రమే వచ్చు. విచిత్రంగా ఏంటంటే ఆ ఇద్దరిలో ఒక ఆయన మోస్ట్ వల్నరబుల్ ట్రైబ్, అంటే
అది యుఎన్ భాషలో మోస్ట్ ప్రిమిటివ్ ట్రైబ్ అంటే మనకి చెంచులు ఎలా వస్తారు, మోస్ట్ ప్రిమిటివ్ ట్రైబ్ అందులోకి వస్తారు. అంటే ఆదివాసుల్లో కూడా మోస్ట్ వల్నరబుల్ ట్రైబ్ పాండు నరోటే. అది గోండుల్లోనే కూడా కొంత మీకు చాలామంది తెలిసి ఉండొచ్చు, అన్ని ఏరియాలో ఉన్న గోండు ఆదివాసులు అందరూ కూడా ఒకే రకమైన వాళ్ళు కాదు. ముఖ్యంగా ఈ నారాయణపూర్ ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఈ పాండు నరోటే, అక్కడ నుంచి ఆ ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయి గడ్చిరవల్లిలో సెటిల్ అయిన ఫ్యామిలీ వాళ్ళు. అతను ఇంకెంత మోస్ట్ ప్రిమిటివ్ అంటే వాళ్ళకి ఏం తెలియదు అసలు, వాళ్ళు బెదిరించారు అన్ని చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకుని నన్ను ప్రేమించడం మొదలుపెట్టి వాళ్ళకి వాళ్ళే చేయటం మొదలుపెట్టారు తప్ప జైలు వాళ్ళు వాళ్ళని హెల్పర్గా పెట్టలేదు. హైకోర్టుకి రాశారు మేము హెల్పర్స్ని అక్కడ పెట్టాము అని చెప్పి, మేము వాళ్ళని వాళ్ళకి రెమ్యునరేషన్ ఇచ్చి మేము పెట్టాము అని హైకోర్టుకి రాశారు. సాయిబాబాకి ఏమి ఇబ్బంది లేదు, మేము చూసుకుంటున్నామని. అంతేకాదు ఎన్హెచ్ఆర్సీకి రాశారు. అంత అబద్ధం అనమాట, వాళ్ళకి ఏమి ఇవ్వలేదు ఎప్పుడు. వాళ్ళకి ఏమి ఇవ్వకపోవడమే కాదు, బెదిరించి పెట్టారు వాళ్ళని. లేకపోతే మీరు ఎప్పటికీ ఇంటికి వెళ్ళలేరు తిరిగి అని చెప్పేసి. ఇదే కేసులో ఉన్నప్పటికీ కూడా ఒకరికి ఒకరికి తెలియదు కదా ఎవరికి మీద ఎవరికి నమ్మకం, అలాంటి దాంట్లో పెట్టారు. చివరికి యుఎన్ 4 సార్లు రిపోర్ట్ పంపిస్తే దానికి జవాబు చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రాస్తే, రాష్ట్ర ప్రభుత్వం జైలు అధికారులకు రాస్తే, జైలు అధికారులు ఇక్కడి నుంచి రాసిన దాంట్లో కూడా ఇది పెట్టారు, మేము ఇద్దరు హెల్పర్ని పెట్టాము 24 అవర్స్ వాళ్ళు సాయిబాబాని చూసుకుంటున్నారు అని. అది అసలు రాజ్య వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూడడానికి అంటే జైల్లోకి వెళ్తే చాలా చాలా సులభంగా అర్థమవుతుంది. మార్క్సిస్ట్ సిద్ధాంతం చదువుకున్న అర్థం చేసుకున్నంత కంటే కూడా జైల్లో మనకి రాజ్య వ్యవస్థ యొక్క కర్కశ స్వభావం అది ఎలా పనిచేస్తుంది, అలా కాకుండా ఇంకో రంగం పనిచేయలేదు అనేది మనకి జైల్లో స్పష్టంగా కనబడుతుంది, సులభంగా కనబడుతుంది. అది అంటే ఇంకొక చిన్న విషయం, అక్కడ అది రోజు ఒక చిత్రహింసలు కొలిమి అని చెప్పాను నేను. నన్ను ఎవరో చిత్రహింసలకు గురి చేయలేదు, అంటే ఒక లాఠీ పుచ్చి కొట్టలేదు, లేకపోతే ఒక చెంప దెబ్బ కొట్టలేదు. ఏ అధికారి వచ్చి అరెస్ట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి నేను బయటకు వచ్చే వరకు ఏ అధికారిని కొట్టలేదు. వాళ్ళ దగ్గర అలా కొట్టక్కర్ లేకుండా చిత్రహింసలు చేయడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. ఒకటి చిన్న చిన్న విషయంలాగా ఉంటుంది, నన్ను ఇక్కడ కిడ్నాప్ చేసి ఢిల్లీలో ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళారు. ఎయిర్పోర్ట్ నుంచి నాగపూర్ తీసుకెళ్ళడం కోసం నేను ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఏమన్నానంటే, నేను యూరిన్ పాస్ చేయడానికి వెళ్ళాలి అని. వాళ్ళు ఏమంటే నో నో అన్నారు, యు కాంట్. అయితే నేను గొడవ పెట్టేది, గొడవ పెడితే అలౌ చేశారు. అక్కడ ఎయిర్పోర్ట్లో వాళ్ళు దాన్ని తీసుకుపోయే పోలీసులు అందరూ కూడా ప్లేన్ క్లోజ్లో ఉన్నారు, వాళ్ళు ఎవరు పోలీసులు అని ఎవరికి తెలియదు, అంతా పై అధికారులే. వాళ్ళు అడిగితే ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళ ఒక అటెండర్ ఉంటాడు వీల్చైర్ తీసుకెళ్ళిపోవడానికి, అతను పిలిచారు, ఆయన నన్ను తీసుకెళ్ళాడు లోపలికి. నేను లోపలికి వెళ్ళిన తర్వాత అసలు కార్యక్రమం పక్కన పెట్టి ఆయన ఫోన్ అడిగాను, ఎవరు అటెండర్ ఫోన్ అడిగాను. అటెండర్ నా ఫోన్ పనిచేయట్లేదు, నీ ఫోన్ ఒకసారి ఇవ్వమంటే ఇచ్చాడు. నేను ఇంటికి ఫోన్ చేసి చెప్పాను, నన్ను ఇట్లా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు, మీరు ఎదురు చూస్తున్నారేమో, ఇలా లేదు గడ్చిరవల్లి పోలీసులు తీసుకెళ్ళిపోయారు అని చెప్పి ఫోన్ చేసి ఇంటికి ఇంటి దగ్గర చేస్తే వస్తుంది, అప్పటికే లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయిందని తెలిసింది. మా అమ్మాయి ఉంది స్కూల్ నుంచి వచ్చింది అప్పుడే చెప్పాను, చెప్పి పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఆ యూరిన్ విషయాలు చూసుకుని బయటకు వచ్చాను. బయటికి రాగానే మా అమ్మాయి మళ్ళీ తిరిగి మళ్ళీ ఫోన్ చేసింది అదే ఫోన్ మీద. చేస్తే ఆ అబ్బాయి ఎత్తాడు, ఎత్తి నాకు ఇచ్చాడు మీకు ఫోన్ సార్ అని. అది పోలీసులు అందరి ముందు పడింది, ఇక అతను కొట్టడం మొదలుపెట్టారు అక్కడే. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, దీనికి అక్కడ యూరినల్స్కి వెళ్ళడం అక్కడి నుంచి నన్ను నాగపూర్ తీసుకెళ్ళిన తగ్గిన తర్వాత అక్కడి నుంచి గడ్చిరవల్లి, గడ్చిరవల్లి నుంచి అహేరి ఎంత దూరం చూడండి, నాగపూర్ ఎయిర్పోర్ట్ నుంచి గడ్చిరవల్లికి వెళ్ళడానికి
ఆరు సాయంత్రం 5:30 అక్కడికి వెళితే రాత్రి 3 గంటలకు అహేరే వెళ్ళాం. రోడ్డు మీద నుంచి తీసుకెళ్ళి ఈ ఈ టైం మొత్తం మీద ఎక్కడ మళ్ళీ పాస్ పోసుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. దానికి కారణం ఏం చెప్పారంటే, నువ్వు ఏదో ఒకటి చేస్తావు, ఎయిర్పోర్ట్ చేసినట్టుగా నీకు ఇది అవకాశం ఇస్తే ఏదో ఒకటి చేస్తావు, అందుకే నేను అని చెప్పాను. కారణం అది కాదు, అది చిత్రహింసలు చేయడంలో ఒక భాగం అన్నమాట. సరే, అక్కడి నుంచి అయిన తర్వాత మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా అలౌ చేయాలి కదా, అక్కడ అలౌ చేయలేదు. లాకప్లోకి తీసుకెళ్ళారు, వీల్చేరు లాకప్లోకి పోవట్లేదు. ఎందుకంటే అక్కడ మెట్లు ఉన్నాయి, ఆ మెట్ల మీద నుంచి వీళ్ళకి ఎక్కించడం తెలియదు, ఎత్తి పెట్టడం తెలియదు, లాగారు నన్ను. వీల్చేరు చక్రం విరిగిపోయింది. ఈ రోజున మళ్ళీ తిరిగి ఆలోచిస్తే అది కాకతాయంగా జరిగిందా, అనుకోకుండా జరిగిందా, లేకపోతే కావాలని చేశారా, ఇవన్నింటిలోకి పోకుండా వీల్చేరు విరిగిపోయిన తర్వాత కూడా లాగారు. లాగితే ఆ మెట్ల మీద పైకి లాగితే ఈ నర్వ్ సిస్టము మసిల్ సిస్టము డ్యామేజ్ అయింది. ఈరోజు కూడా అదే కరెక్ట్ కాలేదు. ఆ తర్వాత అప్పటికైనా యూనివర్స్ పోవడానికి వెళ్ళనివ్వలేదు. సరే, అక్కడి నుంచి ఫార్మాలిటీ కోసం తీసుకెళ్ళారు, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడైనా ఎలా చేయొచ్చు కదా, అక్కడ అక్కడ ఎలా చేయలేదు. ఒక మనిషి ఎట్లా బతకాలి అలాగే ఉన్నప్పుడు? ఈ ఇక జైలుకి వచ్చినప్పుడు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఉదాహరణ చెప్పాలంటే, అనే ఒక చిత్రహింసల కుళిమి అది అని నేను చెప్పాను. నాకు ఒక్కడికే చిత్రహింసలు పెట్టారని కాదు, చాలామంది చిత్రహింసలే ఆ జైల్లో. అదొక కుళిమి. ఎవరికి? కేవలం నక్సలైట్లను విప్లవకారులను చెప్పిన వాళ్ళకి మాత్రమే కాదు, అది చాలా బీద ప్రజానీకానికి అందరికీ కూడా ఎక్కువ 84% ఈ మార్జినలైజ్ సెక్షన్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా అది చిత్రహింసల కొలిమి, అందరినీ కొడతారు. అంతకన్నా ఒక్క ఉదాహరణ చెప్తాను నేను, మిగిలిన వేరే విషయాలు మాట్లాడతాను. అక్కడ చాలామంది, ఒక 20-30 మంది మెంటల్లీ ఛాలెంజ్డ్ ప్రిజనర్స్ ఉన్నారు. అది కూడా నా పోరాటంలో ఒక భాగమైంది. జైల్లో అనేక విషయాల మీద పోరాడవలసి వచ్చింది. మెంటలీ ఛాలెంజ్డ్ వాళ్ళే, వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళకి ఒక కౌన్సిలర్ పెట్టాలి, మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, అలాగేం లేదు. వాళ్ళకి హ్యాండ్ కఫ్స్ వేసి హాస్పిటల్లో బేస్మెంట్లో ఒక బ్యారక్గా తయారు చేసి ఆ మంచాలకి హ్యాండ్ కఫ్కి కట్టి అక్కడే ఉంచుతారు. వాళ్ళకి స్నానం లేదు, ఏమీ లేదు, కాస్త తిండి పాడేస్తారు అంతే. ఆ హ్యాండ్ కఫ్స్ అలా వేసి ఉన్నందుకు అక్కడ మొత్తం చర్మం అంతా కొట్టుకుపోయి బోన్స్ కనపడతాయి. ఆ బోన్స్ మీద ఉంటాయి అవి. అసలు చూడండి ఎంత దుర్మార్గమైన వ్యవస్థ నడిపిస్తున్నప్పటికీ కూడా ఈ పాలక వర్గాలు అలా చేయవలసిన అవసరం ఏముంది? అంత మానవత అనేది కూడా కోల్పోయి చేసేది నేకి. ఇది మీకు అంటే విచిత్రమైన విషయం ఏంటంటే, అది ఈ అమానవీయమైన ఈ దాంట్లో మీరు ఎలా భాగస్థులు కాగలుగుతున్నారు అంటే, మీకు అది అందరికీ కూడా మొత్తం సమాజానికే అది ఒక సిగ్గుచేటు కదా. అసలు మనం ఎట్లా ఒక నాగరికతలో ఎలా బతుకుతున్నాం అనేది మనం అందరం అనుకుంటే, పాలక వర్గాలు మాత్రం అనుకోరు వాళ్ళు. అంటే వాళ్ళు ఒక డెమోక్రసీ అని చెప్పి ఇది చెప్పి అది చెప్పి పాలనలోకి వచ్చి చేస్తున్న వాళ్ళు అసలు, అంటే ఇది బయట ప్రపంచానికి తెలియదు కాబట్టి వాళ్ళకి ఏమి తప్పనిసరిగా తెలుస్తుంది కదా. ఆ విషయంలో అంత మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్లో వాళ్ళు, వాళ్ళకి నా పేరు తెలిసింది, నేను ఏదో చేస్తానని ఆశ కలిగింది, నేను నన్ను ఎప్పుడైనా హాస్పిటల్కి తీసుకెళ్తే చాలా సీరియస్గా స్ట్రోక్ కోల్పోయి పడిపోయినప్పుడు వాళ్ళు అక్కడ నుంచి అరుస్తారు, కింద నుంచి బేస్మెంట్ నుంచి నా పేరు ఎవరో ఒకరు చెప్తే, నువ్వు రా మమ్మల్ని ఏదైనా చెయ్యి అని అడుగుతారు. అలా నన్ను వెళ్ళనివ్వరు. అయినప్పటికీ కూడా నేను కొన్ని సందర్భాల్లో చాలా గొడవ పెట్టుకుని అంత చేసి వెళ్ళాను, వాళ్ళతో మాట్లాడాను. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాను. అయినప్పటికీ కూడా అసలు లెటర్స్ రాశాను,
హైకోర్టుకి లెటర్స్ రాస్తాను, ఇలాంటి పరిస్థితి ఉంది, మీరు వచ్చి విజిట్ చేయండి, అసలు ఈ జైలు ఏంటి, ఈ చిత్ర విమర్శలు ఏంటి, మీరు చూడండి, ఒక్క కేటగిరీ వీళ్ళని చూడండి అని రాశాను. ఇటువంటి రిప్లై సమాధానం రాలేదు. ఇక ఎన్నో ఉన్నాయి, అందరినీ బాగుపడతారు, ఇంత చేస్తారు, ఇవన్నీ చేస్తూనే ఉంటారు. ఒకవైపు ఆరోగ్యంతో నాకు మానసికంగా శారీరకంగా ఉంటుంటే ఇవన్నీ చూసి చాలా మానసికంగా కృంగిపోతుండేవాడిని. ఇంకా చాలా చూశాను ఆ జైలు అంటే. ఇప్పుడు మనం అంతా ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటే అది ఎప్పుడు 19th century లో 17th century లో జరిగిన ఘటనలా కనిపించవచ్చు మనకి ఇప్పుడు. కానీ మనం ముందు ఇప్పుడు ఈరోజు ఇలా జరుగుతున్నాయి ఇవి ఇక్కడ. అక్కడ ఇప్పుడు దళితులు వాళ్ళకి డ్రైనేజీలు సాఫ్ చేయటం, లెట్రిన్ సాఫ్ చేయడం వర్క్ ఇస్తారు, ఇంకో వర్క్ ఇవ్వరు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ చేయాల్సిందే, నువ్వు చేయకపోతే నీకు ఫుడ్ దొరకదు, నీకు ములాఖాత్ ఇవ్వరు, కొడతారు, చిత్రహింసలు పెడతారు, కాబట్టి చేయాల్సిందే. కానీ ఖాళీ చేతులతో గ్లౌజ్ కూడా లేకుండా సాఫ్ చేయాలి. అది ఎందుకు అంటే ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ కదా ప్రిజన్ అనేది. నువ్వు ఆ డ్రైన్ సాఫ్ చేయాలన్నా లెట్రిన్ సాఫ్ చేయాలన్నా అంటే బేర్ హ్యాండ్స్తో చేయాలి, బలవంతంగా. అది కూడా ఇంకా చెప్తాను నేనండి, చిన్న విషయాలు చెప్పి చాలా చిన్న చిన్న విషయాలు కనపడే చాలా పెద్ద విషయాలు మన సమాజానికి, ఇవి మనకు కూడా అంటే ప్రజాస్వామ్యవాదులకి, ప్రజాస్వామ్య ఉద్యమాలకు, విప్లవ ఉద్యమాలకి పెద్ద సమస్యలు ఇవి మనం చూసుకోవాలనుకుంటే. అది ప్రతిరోజు ప్రిజన్స్ బ్యారక్స్ మీద, సెల్స్ మీద ప్రిజన్ అధికారులు జవాన్స్ తీసుకొచ్చి రేడ్ చేపిస్తారు. అంటే మొబైల్స్ ఉన్నాయని, లేకపోతే గాంజా ఉందని, లేకపోతే మాదక ద్రవ్యాలు ఉన్నాయని ఉద్దేశంతో చేపిస్తారు. వాళ్లే సప్లై చేస్తారు, వాస్తవంగా వాళ్లే మళ్ళీ తిరిగి దాడి చేయడానికి వస్తారు. వచ్చినప్పుడు ఈ మొబైల్ కానీ ఇవన్నీ కూడా ఆ లెట్రిన్లో దాస్తారని చెప్పి వాళ్ళ నమ్మకం బహుశా దాచి ఉండొచ్చు కొంతమంది. అంచేత ఈ వీళ్ళు ఈ లెట్రిన్ల మధ్య కడిగే వాళ్ళతో ఆ అందులో లోపలికి చేయి పెట్టి తీయమని చెప్తారు. అంత దారుణమైన పరిస్థితులు అంటే ఈ మధ్యయుగాల్లో బతుకుతున్నాం మనం. అంటే ఒక జైలు ఇలా జరుగుతుంటే మధ్యయుగాల్లో, ఇదంతా మొత్తం సమాజంలో జరుగుతున్నట్టే కదా. జైల్లోనే జరగట్లేదు అనుకోండి, బయట కూడా జరుగుతుంది. అది ఎట్లా తట్టుకుని బతకాలి మనం ఆయన్ని చూసి. అంటే ఇప్పుడు బయట రోడ్డు మీద వచ్చే సీవేజెస్ ఇవన్నీ సీవేజెస్ అనేది చేస్తున్నారు, అక్కడికి మనకి కొంత తెలుసు. ఇది ఏంటంటే వీళ్ళు అధికారికంగా అది ఒక చట్టబద్ధంగా చేపిస్తున్నారు వీళ్ళ ఈ పనులన్నింటినీ కూడా. ఒక ఇన్స్టిట్యూషన్లో, ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ప్రిజన్ అంటే దాంట్లో చేపిస్తున్నారు. నా దగ్గర అట్లాంటివి ఏమి దొరకవు అని వాళ్ళకి తెలుసు కాబట్టి నా మీద కూడా ప్రతిరోజు దాడి జరుగుతుంది. ఈవినింగ్ ప్రతిరోజు దాడి. ఆ దాడిలో ఏంటంటే నేను ఏమైనా రాసుకుంటే పేపర్లు ఎత్తుకుపోతాను. అలా నేను జైల్లో నోట్స్ రాసుకున్నాను, లేకపోతే లెటర్స్, తప్ప లెటర్స్ రాసేసరికి వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి వాళ్ళే చదువుకుని పంపిస్తారు, లేకపోతే మేము ఇది పంపించమని చెప్తారు. పంపించమని చెప్పడానికి వాళ్ళు కారణాలు ఇచ్చి అఫీషియల్గా ఇవ్వాలి, అలా కూడా చేయరు. నేను నోట్స్ రాసుకున్నా, డైరీ రాసుకున్నా, ఒక్క కాగితం ఏది కూడా ఉంచకుండా పట్టుకుపోతారు. ఆ రైడ్స్లో వాటి కోసం వస్తారు నా దగ్గర. అట్లా నీ ఎన్ని నోట్బుక్స్ ఎన్ని రాసుకున్నప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఏంటంటే మనం పట్టుకెళ్ళిపోయినా ఆ రాయడం అనే ఒక ఇది హ్యాబిట్, దాని మీద మళ్ళీ రాసుకుంటుండే, మళ్ళీ పట్టుకుపోతుంటారు. అలాంటి పరిస్థితులు ఆ జైల్లో ఉన్నాయి. బహుశా మనం ఇక్కడ అలాంటివి నుంచి ఇక్కడ జరిగిన జైల్లో పోరాటాల కారణంగా అలాంటివి లేవు, మహారాష్ట్ర జైల్లో ఉన్నాయి. ఇంకా తర్వాత మిగిలిన వేరే నార్త్ ఇండియన్ జైలు నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది అక్కడ వచ్చిన వాళ్ళు చెప్పారు అక్కడ కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని. సరే ఇవన్నీ ఒక పక్కన పెడితే ఇంకా కొన్ని విషయాలు అనుకున్నాను. ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
ఈ 5 నెలల్లో ఇల్లు హాస్పిటల్ తప్ప ఇంకేం తెలియదు నాకు బయటకు వచ్చిన తర్వాత కూడా. ఇప్పుడు కొంత గాలి పీల్చుకుంటున్నట్టుగా, స్వేచ్ఛ వచ్చినట్టుగా అనిపిస్తుంది. మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఉత్సాహం వస్తుంది. మా ఇంతకుముందు చేసినట్లుగానే మీ అందరితో కలిసి పనిచేయాలనిపిస్తుంది. ఇంకా కొన్ని విషయాల్లో ఇప్పుడు నా ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఒక ప్రేమను చూపించారు. నేను జైలు నుంచి కూడా మీ అందరికీ ప్రేమ సందేశాలు పంపించాను. అంటే నేను అనుకున్నది విప్లవంలో ప్రేమ సందేశం కంటే గొప్ప సందేశం ఉంటుందని. ఇన్ని సంఘాల నుంచి, ఇన్ని పార్టీల నుంచి వచ్చిన మీరు నాకింత మీద ఇంత ఇంత ప్రేమ వర్షం కురిపించారు. ఏదైనా ఒక వ్యక్తి ప్రజల కోసం పనిచేయాలంటే, పనిచేశాడు అని చెప్పుకోవాలంటే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాతే చెప్పగలగాలి, బతికుండగా చెప్పలేము. ఎందుకంటే ముందే ఇక చనిపోయిన తర్వాత తప్పులు ఏం చేయలేకపోవచ్చు ఆ వ్యక్తి, కానీ బతుకున్నప్పుడు ఎప్పుడైనా తప్పులు చేయొచ్చు. తప్పులు మామూలుగా చిన్న చిన్న తప్పులు ఇప్పుడు అందరికీ జరిగేవే, దాని గురించి మాట్లాడడం లేదు. అంటే ప్రజల కోసం బతకడం అనే త్రోవ నుంచి పక్కకు పోవడమే అత్యంత పెద్ద నేరం అని నేను అనుకుంటాను. ఒక్కసారి ఆ త్రోవలో వెళ్ళిన తర్వాత నీకు ఇంకా హక్కు లేదు ఆ త్రోవ విడిచిపోవడం. అనేకమైన కుటుంబ సమస్యలు ఉండొచ్చు, వ్యక్తిగతమైన సమస్యలు ఉండొచ్చు, రాజ్యం నుంచి వచ్చే నిర్బంధం ఉండొచ్చు, బెదిరింపులు ఉండొచ్చు. కొంతకాలం పని చేయలేని పరిస్థితి ఏర్పడవచ్చు, కానీ ఆ దారి తప్పి పోలేము కదా. అంటే ఆ దారిలో ఉండే వాళ్ళందరూ కూడా ఒకే రకమైన పని చేయాలని నేను అంటాను లేదు. సమాజాన్ని మార్చాలంటే వేల రకాలైన పనులు ఉన్నాయి. ఆ పనులు ఏది చేసినప్పటికీ కూడా అదే దారిలో పోతున్నట్లే, అది నా విశ్వాసం. మీరు ఈరోజు నాకు చూపించిన ప్రేమంతా చూస్తే ఆ విశ్వాసం ఇంకా చాలా గట్టిపడింది. జైల్లో ఉన్న పరిస్థితులు చూస్తే ఆ విశ్వాసం ఇంకా చాలా గట్టిపడింది. అలాగే ఈ 10 సంవత్సరాలు వసంత, మంజీర రాజ్యవ్యవస్థతో కొట్లాడిన చూస్తే కూడా నాకు ధైర్యం వచ్చింది. కానీ వాళ్ళకి సహాయంగా మీరు అందరూ నిలబడ్డారు. ఎంతమంది నిలబడ్డారంటే బహుశా అది నా గురించి కాదు, ఒక కుటుంబం గురించి కాదు, ఇక్కడ కుటుంబాలే లేవు, అంతా ఒక పెద్ద కుటుంబంలో ఉన్నాం. అది చాలా విస్తృతమైన కుటుంబం. ఆ కుటుంబం నుంచి పాలకులు భయపడుతున్నారు. అది ఎంత పెద్ద కుటుంబం అంటే ఆ కుటుంబం కనపడకపోవచ్చు కానీ పాలకులకు బాగా కనపడుతుంది, అందుకని వాళ్ళు భయపడుతూ ఉండొచ్చు. నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఇంకా ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిన ఘటనలు అనేకం చూశాను. ఎవరో ఎప్పుడో గురించి తెలియని వాళ్ళు, 10 సంవత్సరాలుగా నేను క్యాంపస్లో లేను, టీచ్ చేయట్లేదు, కానీ 10 సంవత్సరాల నుంచి ప్రతి కొత్త బ్యాచ్ నా గురించి తెలుసుకుని ప్రతి సంవత్సరం ప్రతిసారి వాళ్ళు క్యాంపస్లో వాళ్ళ ప్రదర్శనలు చేశారు. ఒక 10 బ్యాచ్లు నేను మిస్ అయ్యాను స్టూడెంట్స్ని. ఆ 10 బ్యాచ్లు కూడా
నేను వచ్చిన తర్వాత కలవడానికి నన్ను వచ్చారు. ఎప్పుడు నేను చూడని వాళ్ళు కూడా. దానికి కారణం ఒక వ్యక్తి సాయిబాబా కాదు. అది అంటే ప్రజల్లో ఏ రకమైన భావాలు ఉన్నాయి. మనం అనుకుంటాం గ్లోబలైజేషన్ తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఉద్యమాల్లో రావడం తగ్గిపోయింది అని అనుకుంటాం. అది కాదు, అది మన పొరపాటు. వాళ్ళు ఎందుకు వచ్చారు? అలహాబాద్ నుంచి, లక్నో నుంచి, కలకత్తా నుంచి, చండీగఢ్ వరకు, ఢిల్లీ నుంచి బ్యాచ్లు బ్యాచ్లుగా వచ్చి నన్ను కలిశారు. ఎవరు అంటే ఏ సంఘాల్లో లేనివారు. ఒకప్పుడు ఈ 10 సంవత్సరాల్లోనూ ఒక్క సాయిబాబా రిలీజ్ కోసం రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు నెమ్మదిగా సంఘాలను ఎదుర్కొంటూ పోయారు. ఏ సంఘాల్లో పనిచేస్తే మేము సాయిబాబా చెప్పే విషయాల గురించి తెలుసుకోగలుగుతాము అనే ఉద్దేశంతో. అలాగే బయటకు వచ్చిన తర్వాత తెలిసింది నాకు, ఒక 100 యూనివర్సిటీల్లో రీసెర్చ్ చేశారట నా కేసు మీద. వాళ్ళు ఆ రీసెర్చ్ చేసిన వాళ్ళు కేవలం రీసెర్చ్ చేసినట్టుగా కాకుండా 100 యూనివర్సిటీల్లో ప్రదర్శన చేశారట. వాళ్ళు నాకేం చెప్తున్నారంటే 60స్లో స్టూడెంట్ ఉద్యమం వచ్చినట్లుగా యూరోప్లో, అమెరికాలో స్టూడెంట్స్ మీ పేరు మీద బయటకు వచ్చారు అని చెప్తారు. దాన్ని బట్టి నేను చూసేది ఏంటంటే, మనం అంతా ఒక ఫ్యామిలీ అనుకుంటే మన ఫ్యామిలీ నిరాశపడడానికి ఏమి లేదు. ఇక్కడ ఫ్యాసిజం ఎంతైనా రావచ్చు కానీ నిరాశపడడానికి ఏమి లేదు. ఇక్కడ చాలా వెటరన్స్ ఉన్నారు. 30-40 సంవత్సరాల నుంచి ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నేను శిష్యుని నిజానికి. వాళ్ళందరి నుంచి నేర్చుకున్నవాడిని నేను. వాళ్ళందరితో కలిసి పనిచేసిన వాడిని కూడా ఒక కార్యకర్తగా. మన అందరికీ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత ఇది ప్రజా ఉద్యమం అనేది, నిజమైన ప్రజా ఉద్యమాలు అనేవి ఎంత ఫ్యాసిజం వచ్చినా, ఎంత గ్లోబలీకరణ ఇవన్నింటిలోంచి అనేక రకాలైన పక్కదోవలు పెట్టించేవి ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఇంటర్నెట్ నుంచి మొదలుపెట్టి ఎన్నో వచ్చినాయి. మనుషులు అసలైన విషయాల నుంచి మనుషుల యొక్క దృష్టిని మార్చడానికి అయినప్పటికీ కూడా ఈరోజు ఇదే దారిలో రావడానికి యంగర్ జనరేషన్స్ అంతా కూడా ఎదురు చూస్తున్నాయి. ఇక మనము ఈ రోజున ఏదో నిరాశకు పొందవలసిందో లేకపోతే ఆ రోజులు లాంటివి లేవు ఈ రోజున అనుకోవాల్సిన పరిస్థితి ఏమాత్రం లేదని నేను అనుకుంటున్నాను. ప్రజల కోసం పనిచేయాలి. అదే సమాజాన్ని మారుస్తుంది. అదే విప్లవం. మీ అందరితో నేను రావాలని 5 నెలల నుంచి కలగన్నాను. నిన్ననే అనౌన్స్ చేసినప్పటికీ కూడా మీరందరూ వచ్చారు. ఇంకా చాలామందిని కలవాలని ఉంది. ఆ కలవాలనే కోరిక జైల్లో కలిగింది. అందులో అంటే నేను బయటికి వెళ్ళగలిగితే కలుస్తాను, బయటికి వెళ్ళలేకపోయినా కూడా కలుస్తాను అలా అనుకునేవాడిని. కానీ ఈరోజు మీ అందరి దగ్గరికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిజానికి మీ అందరితో కలవడం వల్లే నా ఆరోగ్యం బాగుపడుతుందని కూడా నేను అనుకుంటాను. ఒకవేళ నేను మీ అందరితో కలవలేకపోతే నా ఆరోగ్య సమస్యలు జైల్లో అని వచ్చినవన్నీ కూడా అంత త్వరగా నయం కావాలనిపిస్తుంది. సరే, అది వృత్తి ఉపాధ్యాయుడి వృత్తి, కానీ ప్రవృత్తి విప్లవం. అది నేను ప్రజల హక్కుల ఉద్యమంలో ఎలాగా పనిచేయాలనుకుంటాను. నేను విద్యార్థులకు బోధించినప్పుడు కూడా అంతే. నాకు ఆ రెండింటిలో మధ్యలో విభజన రేఖ లేదు నాకు. ఎందుకంటే నా మీద చేసిన దుష్ప్రచారాల్లో చాలా ఏంటంటే
సాయిబాబా చాలామందిని విద్యార్థుల్ని అది టెర్రరిస్టులుగా మార్చాడు అని ఒక ఆరోపణ. ఒకవేళ మీరు అదే అనుకుంటే అనుకోండి, కానీ నేను చాలామంది విద్యార్థుల్ని సమాజం ముందుకు తీసుకెళ్ళే మార్గం వైపు తప్పనిసరిగా తీసుకెళ్ళాను. అలా అందరూ చేయాలని కూడా కోరుకుంటున్నాను. అలా లేకపోయినట్లయితే ఈ సమాజం మారేది ఎప్పుడు? మారకుండా ఈ వ్యవస్థ ఇలా ఉంటే మనుషులు కనీసంగా బతికే కనీసపు విలువలతో కనీసపు సౌకర్యాలతో బతికేది ఎప్పుడు? ఇంకా నా మీద చేసిన ఆరోపణలు చాలా ఉన్నాయి. విచిత్రమైంది, హైకోర్టు చెప్పింది ఆరోపణలు లేవు, ఛార్జీలు లేవు. ఏ ఛార్జ్ ఉన్నది మీ మీద, ఇతర మీద? అంటే గాల్లో ఏం లేదు అని చెప్పి. నిజంగా కూడా అదే ఒకటి వస్తుంది, కేసులో ప్రూఫ్ దొరకలేదు, విట్నెస్ దొరకలేదు కాబట్టి కేసు కొట్టివేయబడింది అని. నా కేసులో ఎప్పుడు ఏది కూడా అసలు ఎవిడెన్స్ లేదు, ఎవిడెన్స్ వాళ్ళు ప్రూవ్ చేయాలని కూడా అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం కేసు పెడుతున్నారు, విట్నెస్లు లేరు, ఏమీ లేదు. నా దగ్గర మీద రెయిడ్ చేశారు ఇంటి మీద, నా దగ్గర నుంచి ఏదో తీసుకుపోయామన్నారు. ఏం తీసుకెళ్ళారు అంటే నా స్టూడెంట్స్ రాసిన అసైన్మెంట్లు, ఎగ్జామినేషన్ పేపర్స్, నా ఎంఫిల్ స్టూడెంట్స్ రాసిన చాప్టర్స్, థీసిస్, ప్రపోజల్స్, ఇవి వాళ్ళు తీసుకుపోయింది నా ఇంట్లోంచి. వాటిలో తర్వాత చూపించింది ఏంటంటే ఇంటర్నెట్లో bandthought.net నుంచి డౌన్లోడ్ చేసి తర్వాత వేశారు అందులో. అవి కూడా ఏమీ కూడా నేరాన్ని చూపించేవి ఏమీ లేవు. అది హైకోర్టు కూడా చెప్పింది, నేరం అనే నేరం చేసేటని చెప్పడానికి ఏమీ లేవు. ఇలా అంటే ఆ కేసు వాళ్ళు పెట్టినప్పుడు కూడా ఆ జాగ్రత్తలను తీసుకోలేదు, కనీసం ఇతను ఇరికించాలని. ఎందుకంటే ఏం లేదు అక్కడ అసలు. అయినప్పటికీ కూడా లైఫ్, 3 times లైఫ్ అందులో, ఒకటి కూడా కాదు. చూడండి, 3 sections 3 times లైఫ్ వేసాడు ఆయన, ఆ జడ్జ్. ఈ చివరికి హైకోర్టు తీర్పులు ఎవరు రాశారంటే చివర ఆ జడ్జి చేసిన కామెంట్స్ బట్టి చూస్తే ఈ జడ్జి మొదటి నుంచి కూడా ప్రిజుడిస్ అని అర్థమవుతుంది అని రాశారు హైకోర్టులో. మరి ప్రిజుడిస్ మైండ్తో జడ్జిమెంట్ ఇచ్చాడు అనేది మొదటి నుంచి కూడా అతనికి అదే ఉంది అని చెప్పి అర్థమవుతుంది ఈ కామెంట్స్ బట్టి అని చెప్పి. అందులో కూడా ఇది రాశాడు ఆయన జడ్జిమెంట్లో, అదే దిస్ మ్యాన్ మైండ్ ఈజ్ వెరీ డేంజరస్ అని. సో అదే సరే, తర్వాత సుప్రీంకోర్టులో జరిగిన విషయాలు మీకు తెలుసు, చర్చ కూడా. అయినప్పటికీ నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకోవాలని అనుకోవట్లేదు. ఈ 6 నెలలు 5 నెలలో చాలా మాట్లాడాను, 10 సంవత్సరాల్లో మాట్లాడినాక నా నోరు మూసారు, కానీ ఈ 5 నెలలో చాలా మాట్లాడాను పత్రికల వాళ్ళతోనూ అందరితోనూ చెప్పారు. మీతో మాట్లాడడానికి పంచుకోవడానికి ఇంకా చాలా ఉంది, కానీ కలిసి చేయడానికి ఇంకా ఎక్కువ పని ఉంది. నాకు మొదటి నుంచి తెలిసింది అందరితో కలిసి పనిచేయడం. ఈ రోజున అలా చేయాల్సింది 2 అంశాల మీద ఇంకా చాలా ఎక్కువ ఉంది ఈ చారిత్రకంగా. ఇప్పుడు 1, ఆదివాసుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా అందరం కలిసి పనిచేయాలి. ఇక్కడ ఎటువంటి బౌండరీస్ పనిచేయవు. ఆదివాసులను కాపాడుకోవడానికి మనం చేయాలనుకున్నది ఏంటంటే, అది మొత్తం సమాజాన్ని మార్చడానికి, మొత్తం సమాజాన్ని రక్షించుకోవడానికి, ప్రజలు రక్షించుకోవడానికి చేసే భాగం పనిలో ఒకటిగా ఉంటుంది. ఎందుకంటే మన అందరికంట చాలా వల్నరబుల్ సెక్షన్ అది. వాళ్ళని రక్షించుకోలేకపోతే రేపు మనల్ని మనం రక్షించుకోలేము. 2, ఫాసిజం మీద వ్యతిరేకంగా పోరాడాలి. ఇవి 2 పెద్ద ఎజెండాలు మన ముందున్నాయి. ప్రతి ప్రజాస్వామిక హక్కుల కార్యకర్త అంటే నా ఉద్దేశంతో విప్లవ ప్రజా సంఘాలే కాదు, విప్లవ పార్టీల దగ్గర నుంచి అన్నీ కూడా ప్రాథమికంగా
ప్రజాస్వామిక హక్కుల హక్కుల కోసం పనిచేసేవి. ఆ తర్వాత అది బేస్ లైన్ అక్కడి నుంచి కదా ముందుకెళ్ళేది. కాబట్టి అందరం కూడా ఇంకా చాలామందినితో కలిసి ఈ రెండింటికి వ్యతిరేకంగా మనం ప్రజల్ని ఐక్యం చేయాలి. ఎందుకంటే ఫ్యాసిజం అనేది ఒక సెక్షన్ ప్రజలు, అట్లీస్ట్ ఒక సెక్షన్ ప్రజల్ని, ఆ ఫ్యాసిసైజేషన్ లేకుండా ఆ ఫ్యాసిజం రాలేదు. మరి ఆ ఫ్యాసిసైజేషన్ నుంచి ప్రజలను రక్షించాలి కదా. అది అంటే జర్మనీలో మనం చూసినప్పుడు వర్కింగ్ క్లాస్ ఆర్గనైజేషన్ పెద్దదైపోయింది ఫ్యాసిస్ట్ పార్టీది. అట్లాగే ఇక్కడ కూడా జరుగుతుంది, జరుగుతున్నది కూడా. వాళ్ళందరినీ కూడా అదేంటి, వాళ్ళ హక్కులని, వాళ్ళ ఇండివిజువల్ హక్కుల్ని, వాళ్ళ యొక్క ఆలోచనల్ని అన్నింటినీ కంట్రోల్ చేయడము అంటే నిన్ను మింగేసే వాళ్ళకి కోసం నువ్వు పనిచేయాలి, నిన్ను సర్వనాశనం చేసే వాళ్ళ చేత నీకు పనిచేయాలి. అలా బ్రెయిన్స్ తీర్చిదిద్దుతున్నారు అంటే మన కర్తవ్యం ఏమిటి? వాళ్ళని రక్షించాలి దాని నుంచి. ఫస్ట్ ప్రజలు, సాధారణ ప్రజలు వీళ్ళందరూ కూడా, వాళ్ళు ఎక్కడున్నా కానీ అది మన ప్రజలు, మనవాళ్ళు, మనం వాళ్ళం వాళ్ళం, వాళ్ళని రక్షించాలి దీని నుంచి. అంటే ఫ్యాసిజానికి వ్యతిరేకంగా పనిచేయాలంటే ముందు ప్రజల్ని రక్షించుకోవాలి, దానికోసం అంతా కలిసి పనిచేయాలి. ఇదేదో ఒక ఫ్యాసిస్ట్ వ్యవస్థ అది ఒక టార్గెట్గా పెట్టుకుని దాన్ని కుప్పకొల్చడం కాదు, కింద ప్రజలను రక్షించుకోవడం దగ్గర నుంచి మొదలు పెట్టాలి. అది అది కూలాలంటే అట్లా అందరూ కలిసి పనిచేయాలని నా కోరిక. అదే నేను జైల్లో కలగన్నాను, ఆ కళలతోనే మేము ముందుకు వచ్చాను. అందరూ మీరందరు ఇంత 10 సంవత్సరాల ఫ్యాసిస్ట్ పాలనలో కొన్ని నిలిచి పనిచేశారు కాబట్టి నాకు మీ వచ్చి మీ దగ్గరకు వచ్చి కలవాలని కూడా ఎక్కువ కోరిక ఉంది. ఆ కోరిక ఈరోజు నెరవేరిందని చెప్తూ ముగిస్తాను.